హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం స్ట్రీట్ స్టైల్ పావ్ భాజీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీన్ని మనం బయట కొనకుండా ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీనికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టి దానిలో 1 టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి. బటర్ ఆయిల్ బాగా మిక్స్ చేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్ పైన పెట్టుకొని దానిలో 2 మీడియం సైజుడ్ ఆనియన్స్ని సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. ఆనియన్స్ని కలుపుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యాక దీనిలో 1/2 టేబుల్ స్పూన్ జీరాని యాడ్ చేసుకోండి. అలాగే 1 మీడియం సైజు క్యాప్సికమ్ని సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. అలాగే బాయిల్ చేసిన 1/2 కప్పు గ్రీన్ పీస్ని యాడ్ చేసుకోండి. వీటన్నిటిని ఒకసారి కలుపుకొని 1 మినిట్ పాటు మీడియం ఫ్లేమ్ పైన కుక్ చేసుకోండి. ఇవన్నీ కుక్ అయ్యాక దీనిలో 4-5 పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్లు కలుపుకొని దీనిలో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని కలుపుకొని రెండు మీడియం సైజుడ్ సన్నగా తరిగిన టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకోండి. వీటన్నిటిని మీడియం ఫ్లేమ్ పైన బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనికి మూత పెట్టి 2 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోండి. టమాటా ఈ విధంగా బాగా కుక్ అవుతుందండి. ఇప్పుడు దీనిలో 2 మీడియం సైజుడ్ పొటాటోని ఉడకబెట్టి స్మాష్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్లు కలుపుకోండి. దీనిలో 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. అలాగే మీ రుచికి సరిపడే సాల్ట్ని కూడా వేసుకోండి. 1.5 స్పూన్ల పావ్ భాజీ మసాలాను కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కలిసేటట్లు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టి 1 మినిట్ పాటు కుక్ చేసుకోండి. 1 మినిట్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మ్యాషర్ సహాయంతో ఇలా మొత్తం కర్రీనంతటిని స్మాష్ చేసుకోండి. మీకు ఏ కన్సిస్టెన్సీ కావాలంటే ఆ కన్సిస్టెన్సీలోకి బాగా మ్యాష్ చేసుకోండి. ఇలా మ్యాష్ చేసుకున్నాక ఒకసారి కలుపుకొని దీనిలో 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి. అంటే దాదాపుగా 200 ml వాటర్ పడుతుందన్నమాట. మీకు ఇంకా పలచగా కావాలంటే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని మీకు ఎలా కావాలంటే అలా కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. దీన్ని స్ట్రీట్ స్టైల్ లుక్ కోసం కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేయండి. మీకు ఫుడ్ కలర్ వద్దనుకుంటే దీన్ని స్కిప్ చేయండి. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ పైన కుక్ చేసుకోండి. ఇది ఆల్మోస్ట్ కుక్ అయ్యిందండి. దీన్ని ఒకసారి కలుపుకోండి. చూసారా కుక్ అయ్యింది. ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీర తరుగుని వేసుకోండి. అలాగే ఒక నిమ్మ చెక్కను కూడా పిండుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ కసూరి మేతిని యాడ్ చేసుకోండి. దీన్ని మాత్రం స్కిప్ చేయొద్దండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ బటర్ను కూడా యాడ్ చేసుకొని కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకొని దించేయండి. కర్రీ రెడీ అయ్యిందండి. ఇప్పుడు బ్రెడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక దోశ తవాను తీసుకొని స్టవ్ పైన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి దానిలో 1/2 టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేసుకోండి. బటరు ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిలో కొంచెం కారం, కొంచెం పావ్ భాజీ మసాలాని యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు పావ్ భాజీ బ్రెడ్ని ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకొని తవా పైన ఈ విధంగా పెట్టుకోండి. దీన్ని కొంచెం రోస్ట్ చేసుకోండి. దీనిపైన కొంచెం బటర్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా అప్లై చేసుకోవడం వలన బ్రెడ్ బాగా కుక్ అయ్యి మంచి అరోమాటిక్ స్మెల్ వస్తుందండి. ఇది టోస్ట్ అయ్యాక దీన్ని టర్న్ చేసుకోండి. టర్న్ చేసుకొని దీన్ని కూడా టోస్ట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని వేరొక ప్లేట్లోకి తీసుకోండి. పావ్ భాజీని చూసారా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చా? బయట కొనే పని లేకుండా మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. దీన్ని ఆనియన్స్ అలాగే నిమ్మకాయతో సర్వ్ చేయండి. దీనిలో కొంచెం బటర్ కూడా వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.